పాకిస్తాన్ తన నిజ నైజాన్ని మరొకసారి బయటపెట్టింది. ఏంటయ్యా అంటే, యాసిన్ మాలిక్ ఎవడైతే కాశ్మీరీ తీవ్రవాది ఉన్నాడో ఆ యాసిన్ మాలిక్ గడి పెళ్ళానికి, మామూలుగా అయితే మనం భార్య అని గౌరవప్రదంగా మాట్లాడుతాం కానీ ఉగ్రవాది పెళ్ళాం, ఆవిడ కూడా ఉగ్రవాదే. యాసిన్ మాలిక్ అనే వేర్పాటువాద పార్టీ ఉగ్రవాద నాయకుడు ఎవడైతే ఉన్నాడో కాశ్మీర్ని ముక్కలు చెయ్యాలన్నటువంటి ఉద్యమాలు చేస్తూ ఇక్కడ భారతీయుడిగా చలామణి అవుతూ, భారత్ కాశ్మీర్లో ఉన్నట్టుగా చలామణి అవుతూ సుదీర్ఘకాలం పాటు భారతదేశంలో యువతని తప్పుదోవ పట్టించి పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరించాలని చేసి కాశ్మీర్ నాశనం చేసినోడు ఎవడైతే ఉన్నాడో ఆ యాసిన్ మాలిక్ గడి భార్యకి ఇప్పుడు తాజాగా మంత్రి పదవి ఇచ్చారు తాత్కాలిక పాకిస్తాన్ ప్రధానమంత్రి తన ప్రభుత్వంలో. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఉగ్రవాదులకి ఇప్పుడు మంత్రివర్గంలో చోటిచ్చారు, కాశ్మీర్ని ముక్కలు చేయాలనుకునే ఉగ్రవాదులకి కాశ్మీర్లో ఏది పాకిస్తాన్ మంత్రివర్గంలో చోటిచ్చారంటేనే పాకిస్తాన్ ప్రభుత్వం ఏంటి, పాకిస్తాన్ రాజకీయం ఏంటి, పాకిస్తాన్ సైన్యం ఏంటి, పాకిస్తానుడి బతుకేంటి అన్నటువంటిది అర్థమవుతుంది.